నమస్తే, వెల్కమ్ టు 11 AM న్యూస్. నేను సుమా. ముందుగా బుల్చిన్లో హెడ్లైన్స్. 3 రోజుల ఢిల్లీ పర్యటనకు ఏపీ గవర్నర్, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రిని కలవనున్న హరిచందర్. ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం బిజీ, పలువురు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు. ఇవాళ జాతినుద్దేశించి ప్రధాని కీలక ప్రసంగం. మోదీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ. పోలవరంపై ఏపీకి కేంద్రం షోకాజ్ నోటీసులు. పర్యావరణ అనుమతులు ఎందుకు రద్దు చేయకూడదని ప్రశ్న. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన పొడిగింపు. నేటి కడప అనంత టూర్ వాయిదా. బెదిరింపులతో భయపెట్టలేరు, తనపై కక్షతో అమరావతి నిర్మాణం నిలిపివేశారంటూ చంద్రబాబు ఫైర్. మాజీ స్పీకర్ కోడెలపై భగ్గుమన్న అసమ్మతి. చంద్రబాబు దగ్గరకు నేతల పంచాయతీ. ఎర్రమంజిల్ భవనం కూల్చివేతపై ముగిసిన వాదనలు. తీర్పును రిజర్వులో ఉంచిన హైకోర్టు. వారం రోజుల రిమాండ్కు సిపిఐ రామకృష్ణ. రైల్ రోకో కేసులో గుంతకల్లు కోర్టు ఆదేశం. హైకోర్టులో హీరో శివాజీకి ఊరట. అమెరికా వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్. జూనియర్ డాక్టర్లపై చేయి చేసుకున్న విజయవాడ డీసీపీ. పోలీసుల దురుసు ప్రవర్తనపై హోంమంత్రి సీరియస్. ఆశా వర్కర్లకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్. వేతనాలు 10,000కు పెంచుతూ ఉత్తర్వులు. మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవికి నన్నపనేని రాజీనామా. గవర్నర్కు లేఖ అందజేత. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ప్రజాధనం వృధా. కాళేశ్వరం ప్రాజెక్టు టూరిజం స్పాట్గా మిగులుతుందన్న జీవన్ రెడ్డి. ఖమ్మం జెడ్పీ చైర్మన్గా కమల్ రాజ్ బాధ్యతలు. 5 ఏళ్లపాటు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని హామీ. తెలంగాణ రైతులకు శుభవార్త. బీమా పథకం 7 ఏళ్ల పొడిగింపు. రాజ్యసభ నిరవధిక వాయిదా. సెషన్లో 32 బిల్లుకు ఆమోదం. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం. కారుడి, 5 మృతి. జమ్మూకాశ్మీర్లో నిషేధాజ్ఞల సడలింపు. బక్రీద్ పండుగ నేపథ్యంలో కేంద్రం యోచన. కశ్మీర్ వీధుల్లో తిరిగిన అజిత్ దోవల్. ప్రస్తుత పరిస్థితులపై స్థానికులతో మాటామంతి. ఎయిర్పోర్టుల్లో సందర్శకులకు అనుమతి రద్దు. ఈ నెల 10 నుంచి 20 వరకు నిషేధాజ్ఞలు అమలు. భారత రాయబారిని బహిష్కరించిన పాక్. ద్వైపాక్షిక వాణిజ్యం నిలిపివేయాలని నిర్ణయం. తీసుకున్న రుణమంతా చెల్లిస్తా. భారత బ్యాంకులకు విజయ్ మాల్యా బంపర్ ఆఫర్. ఒంగోలులో గునా 369 మూవీ యూనిట్ సందడి. భారీగా తరలి వచ్చిన అభిమానులు. ఉగ్రరూపం దాల్చుతున్న గోదావరి. 24 గంటల్లో ఏపీకి భారీ వర్ష సూచన.
ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.